హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో ఈరోజు మనం ఇక్కడ ఈ టాపిక్లో మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈరోజు వీడియోలో సెమ్ సిక్స్కి సంబంధించిన యూనిట్ 1 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ పేపర్ ఎవరికైతే ఉందో వాళ్లకు సంబంధించిన యూనిట్ 1లో ఒక క్వశ్చన్ ఇక్కడ మనం గమనిద్దాం, అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. సో మనం ప్రీవియస్గా ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది, అది కూడా సెమ్ సిక్సే, కాకపోతే అది న్యూమరికల్ అనాలిసిస్ పేపర్ ఎవరికైతే ఉందో వాళ్లకు సంబంధించిందనమాట. ఇది అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఎవరికైతే ఉందో వాళ్ళకు సంబంధించింది. మనకు ఫైనల్ ఇయర్లో అంటే సిక్స్త్ సెమిస్టర్లో 3 పేపర్స్ ఉంటాయి, ఒకటి న్యూమరికల్ అనాలిసిస్, ఒకటి అనలిటికల్ సాలిడ్ జామెట్రీ, నెక్స్ట్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అండ్ న్యూమరికల్ అనాలిసిస్కి సంబంధించిన వీడియోస్ని మనం స్టార్ట్ చేశాం. ఆల్రెడీ మార్నింగ్ ఒక న్యూమరికల్ అనాలిసిస్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది అనలిటికల్ సాలిడ్ జామెట్రీకి సంబంధించిన ఒక వీడియో. ఆల్రెడీ ఒక ప్రీవియస్గా ఒక ప్రాబ్లం చెప్పుకోవడం జరిగింది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అనే ప్రాబ్లం పైన ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ చూడండి మీరు. క్వశ్చన్లో మనకు ఒక్క పాయింట్ మెన్షన్ చేయలేడు, ఏది మెన్షన్ చేయలేదు, జస్ట్ మ్యాటర్ ఇచ్చిండు. ఈ మ్యాటర్ని బేస్ చేసుకుని మనం స్పియర్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మ్యాటర్ ఏంటి అంటే, ఏ స్పియర్ ఆఫ్ కాన్స్టెంట్ రేడియస్ కే, ఒక స్పియర్కి రేడియస్ అనేది కాన్స్టెంట్ ఉందంట, ఆర్ ఇజ్ ఈక్వల్ టు కే ఉందంట, అండ్ పాసెస్ త్రూ ది ఆరిజిన్, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఇండైరెక్ట్గా ఇచ్చిండు, 0, 0, 0 నుంచి ఆ స్పియర్ అనేది పాస్ అవుతుంది, అండ్ కట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబీసీ అనే యాక్సెస్ దగ్గర కట్ అవుతుందంట. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ అంటుండు. అంటే మీరు ముందుగా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, అసలు క్వశ్చన్ ఏం అడిగిండు, మనం ఏం చేయాలన్నది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ముందైతే ఒక స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆ స్పియర్కి కాన్స్టెంట్ రేడియస్ ఉందంట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కాన్స్టెంట్ రేడియస్ తీసుకుందాం, ఆర్, ఇది దీన్ని కేగా రిప్రజెంట్ చేసిండు. సో ఇప్పుడు ఏమంటుండంటే, ఈ స్పియర్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట, ప్లస్ ఇది స్పియర్ సర్కిల్ లాగా చూడొద్దు, స్పియర్ లాగా చూడదు, ఇట్లా బాల్ లాగా ఉంటుంది, ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, ప్లస్ కోఆర్డినేట్ యాక్సెస్ నుంచి కూడా పాస్ అవుతుంది. అంటే ఈ విధంగా కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నాయి, 3 యాక్సెస్ ఉన్నాయి, ఇట్లా ఎక్స్, వై, జెడ్. ఈ 3 యాక్సెస్ నుంచి పాస్ అవుతుంది, ఒక్కసారి చూడండి, చూడండి. సో ఇక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్, 3 యాక్సెస్లు ఉన్నాయి అనుకుందాం. సో ఈ స్పియర్ ఎక్కడుంది సార్ అంటే, ఇది ఏ బి సి అనే ట్రయాంగిల్ ఉన్నట్లయితే, ఇట్లా ఈ విధంగా ట్రయాంగిల్ ఉంటే స్పియర్ అనేది వీటి నుంచి పాస్ అవుతుంది, ఇట్లా స్పియర్ ఈక్వేషన్ ఇట్లా ఉంది. సో 3Dలో మీరు చూసినట్లయితే దీన్ని ఈ విధంగా స్పియర్ ఈక్వేషన్ ఉంది. ఈ స్పియర్ ఈక్వేషన్ ఈ సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్కి ఈ స్పియర్ ఈక్వేషన్కి సంబంధించిన లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. అంటే ఏం చేయాలి అంటే, ముందుగా స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, స్పియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు జనరల్ ఫామ్ ఆఫ్ స్పియర్ ఈక్వేషన్ మనకు తెలుసు. జనరల్ ఫామ్ ఆఫ్ స్పియర్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అనేది స్పియర్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు 4 అన్నౌన్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అన్నౌన్స్ ఉంటే మనకు 4 ఈక్వేషన్స్ కావాలని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 4 అన్నౌన్స్కి 4 ఈక్వేషన్స్ ఉండాలని ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే 4 పాయింట్స్ ఉండాలి, 4 పాయింట్స్ నుంచి 4 ఈక్వేషన్స్ వస్తాయి, ఆ 4 ఈక్వేషన్ని సాల్వ్ చేసి UVWD వస్తాయని చెప్పాం. సో ఫస్ట్ ఈక్వేషన్కి ఆరిజిన్ అనే పాయింట్ ఇచ్చిండు ఇండైరెక్ట్గా, మరి ఇంకా 3 ఈక్వేషన్స్ కావాలి కదా. క్వశ్చన్లో ఏమంటుండంటే, ఈ రిక్వైర్డ్ స్పియర్ అనేది ఏ బి సి నుంచి పాస్ అవుతుంది అంటుండు. అంటే ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ పైన ఏదైనా పాయింట్ ఏ విధంగా ఉంటుందంటే, ఏ కామా అంటే వై జెడ్ టర్మ్స్ అనేవి 0 ఉంటాయి, అదే వై యాక్సిస్ పైన అయితే 0B0 ఉంటుంది, జెడ్ యాక్సిస్ పైన అయితే 0C అనే పాయింట్ ఉంటుంది. అంటే ఏ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్లో, ఈ స్పియర్ ఈక్వేషన్లో ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, 0B0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటి వస్తుంది, 0C సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటి వస్తుంది. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు యూవీడబ్ల్యూ
డి వాల్యూస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఈ యూవీడబ్ల్యూడిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ వస్తుంది. స్పియర్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే, ఈ స్పియర్ ఈక్వేషన్కి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, వచ్చిన రేడియస్ని కేకి ఈక్వల్ చేయాలి. చేస్తే ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఇంతవరకు అయిపోయిందంటే లేదు, మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ద లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ. సో ఇక్కడ ఉన్న ట్రయాంగిల్కి ఒక సెంట్రాయిడ్ ఉంటుంది, ఆ సెంట్రాయిడ్తో ఈ స్పియర్కి ఏర్పడే లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. అంటే ఈ సెంట్రాయిడ్ నుంచి ఈ స్పియర్కి మధ్య సంబంధాన్ని, రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఈ సెంట్రాయిడ్, ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్, ఈ స్పియర్ యొక్క సెంటర్ అనేది ఒకే దగ్గర ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా ఈ సెంట్రాయిడ్ అనేది రేడియస్ ఆఫ్ ది స్పియర్ పైన ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ ది స్పియర్ వస్తుంది. సెంట్రాయిడ్ అంటే ఫార్ములా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఇక్కడ ఏబీసీ అనే పాయింట్స్ ఉన్నాయి. ఏ అనే పాయింట్ వచ్చేసి a0 0 and 0 b0 next 0 0 c. దీని నుంచి మనకు సెంట్రాయిడ్ వస్తుంది a + 0 + 0/3 x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 z1 + z3 + z3/3. సో దీని నుంచి మనకు 3 పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్ని తీసుకుని వచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ స్పియర్ రావడం జరుగుతుంది. ఇది మొత్తం పైన కాన్సెప్ట్, ఈ ప్రాబ్లంకి సంబంధించిన కాన్సెప్ట్. సో ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలన్నది స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అనుకుందాం, అంటే జనరల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ని కన్సిడర్ చేసుకుందాం. సో జనరల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఏంటి? x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0, ఓకేనా? సో ఈ ఈక్వేషన్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. 0 0 0 OABC నుంచి పాస్ అవుతుంది, ఓకే? 0 0 0 ఏ అంటే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ a 0 0 అండ్ పాయింట్ ఆన్ వై యాక్సిస్ 0 b 0, పాయింట్ ఆన్ జెడ్ యాక్సిస్ 0 0 c. ఎందుకంటే క్వశ్చన్లోనే మెన్షన్ చేయడం జరిగింది, దిస్ స్పియర్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ కట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబీసీ. యాక్సెస్ అంటే ఇక్కడ కోఆర్డినేట్ యాక్సెస్ అనమాట, ఓకేనా? సో ముందు దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నట్లయితే, సబ్స్టిట్యూట్ ఫస్ట్ పాయింట్ 0 0 0 in 1, xyz ప్లేస్లో 0 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని జీరోస్ అవుతాయి. చూడండి, 0² 0² 0² 0 × something 0 0 × something 0 0 × something 0, మనకు మిగిలేది ఓన్లీ d = 0 మిగిలింది, ఓకేనా? d = 0 అనేది మిగిలింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే a 0 0, అంటే yz ఎక్కడైతే ఉందో అవన్నీ జీరోలు అవుతాయి. సో yz ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకేనా? yz ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇది yz, ఇక్కడ y ఉంది, ఇక్కడ z ఉంది, d ఆల్రెడీ 0. సో మిగిలింది మనకి రెండే. ఈ రెండు ప్లేస్లలో మనం ఇప్పుడు a ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, x² అంటే a² + ఇది ఆల్రెడీ 0 అయింది, ఇది 0, ఇది 0. ఇప్పుడు ఇక్కడ 2ux అంటే 2ua = 0. సో మనకేం కావాలి? u వాల్యూ కావాలి కాబట్టి a² - 2ua, దెన్ u = a² - 2a. ఒక a క్యాన్సిల్ అవుతే u = a/-2 or -a/2 రావడం జరిగింది. యూ వాల్యూ వచ్చేసింది, ఓకేనా? యూ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో వచ్చింది. ఇక్కడ పాయింట్స్ లేవు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో వచ్చింది. పాయింట్స్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్లో వస్తుందన్నమాట, ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే. నా సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏముంది, 0 b 0 ఉంది. సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఓన్లీ జెడ్ టర్మ్స్ ఉండాలి, ఎక్స్లు జీరోలు ఉండాలి. సో ఫస్ట్ 0, y² అంటే b² + ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది ఒకటి ఉంటుంది, మళ్ళీ 2vb = 0.
బి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ విబి అని రాయాలి. సో మనకు వి కావాలి కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వైర్ బై మైనస్ టూ బి. బీబీ క్యాన్సిల్ అవుతే వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై టూ మిగులుతుంది. ఓకే, ఇది వి వాల్యూ. ఓకేనా, వి వాల్యూ వచ్చేసింది. నౌ యువి వచ్చేసింది డబ్ల్యూ దగ్గరికి. వద్దాం, డబ్ల్యూ రావాలంటే సి అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సి అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో జీరో సిని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై జెడ్ ఓన్లీ జెడ్కి సంబంధించిన టర్మ్స్ ఉండాలి. జెడ్ అంటే సి స్క్వైర్ ప్లస్ టూ డబ్ల్యూ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. డి ఆల్రెడీ జీరో కాబట్టి డీని ఎక్కడ రాసుకోవట్లేదు. ఓకేనా, నాకు మనకు ఓన్లీ డబ్ల్యూ కావాలి. సో సి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ డబ్ల్యూ సి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వైర్ బై మైనస్ టూ సి. వన్ సి క్యాన్సల్ మీన్స్ డబ్ల్యూ విల్ బికమ్ మైనస్ సి బై టూ. మైనస్ సి బై టూ. ఓకేనా, యువి డబ్ల్యూ కా మనకు కావాల్సిన మూడు వాల్యూస్ ఉన్నాయి. డి యువి డబ్ల్యూ డీలో వచ్చేసినాయి. సో మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఏమవుతుందో చూద్దాం. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఏమవుతుంది? మరి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ప్లస్ జెడ్ స్క్వైర్ టూ యు ఎక్స్ ప్లస్ టూ యు ఎక్స్ అంటే సారీ యు అంటే మైనస్ ఏ బై టూ ఎక్స్ ప్లస్ వి అంటే మైనస్ బి బై టూ వై ప్లస్ టూ డబ్ల్యూ డబ్ల్యూ అంటే మైనస్ సి బై టూ కదా జెడ్ ప్లస్ జీరో. డి అంటే జీరో వచ్చింది కాబట్టి జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ టూ టూ క్యాన్సల్, ఇక్కడ ఈ టూ టూ క్యాన్సల్, టూ టూ క్యాన్సల్. సో ఇప్పుడు ఏం మిగిలింది? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ మిగిలింది. ఏంటది? ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ప్లస్ జెడ్ స్క్వైర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై మైనస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో మిగిలింది. సో దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి సార్ అంటే, క్వశ్చన్లో మెన్షన్ చేసిండు ఇట్ హ్యాస్ ఎ కాన్స్టెంట్ రేడియస్ అన్నాడు. ఓకేనా, దీనికి ఒక కాన్స్టెంట్ రేడియస్ కే అని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి దీని రేడియస్ని కేకి ఈక్వల్ చేయాలి. సో మరి రేడియస్ ఆఫ్ స్పియర్ ఏంటి? సో రేడియస్ ఆఫ్ స్పియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ యూ స్క్వైర్ ప్లస్ వి స్క్వైర్ ప్లస్ డబ్ల్యూ స్క్వైర్ మైనస్ డి అనేది ఫార్ములా. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు కే అంటుండు. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు కే అన్నాడు. మనకు మరి యు అంటే ఏంటి? యు అంటే ఏమొచ్చింది? మైనస్ ఏ బై టూ, మైనస్ ఏ బై టూ హోల్ స్క్వైర్. వి అంటే మైనస్ బి బై టూ హోల్ స్క్వైర్. డబ్ల్యూ అంటే మైనస్ సి బై టూ హోల్ స్క్వైర్ వచ్చింది. మైనస్ జీరో, డి అంటే జీరో కదా, జీరో ఈజ్ ఈక్వల్ టు సమ్ కే. ఓకేనా, సో ఇప్పుడు ఈ రూట్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కే స్క్వైర్ అవుతుంది. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమవుతుంది? ఏ స్క్వైర్ బై ఫోర్ ప్లస్ బి స్క్వైర్ బై ఫోర్ ప్లస్ సి స్క్వైర్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎల్సిఎం చేస్తే ఫోర్ వస్తుంది. సో ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు కే. సో మొత్తం పైన ఇది ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కే వచ్చింది. ఓకేనా, ఒక రిలేషన్ అయితే వచ్చింది మనకు ఫైనల్గా, ఒక రిలేషన్ అయితే వచ్చేసింది. సో కానీ మనకి ఇది అడగలేడు. మరి ఇంతవరకు ఎందుకు చేసినాం? ఇది ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ హాఫ్ పార్ట్ వరకు మనం చేసినాం. ఇప్పుడు ఏమంటుండంటే, సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్కి లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. ఓకేనా, అంటే ముందు సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ సెంట్రాయిడ్ని ఇక్కడ ఉన్న స్పియర్ని కంబైన్ చేయాలి. అంటే స్పియర్ రేడియస్ పైనే ఆ సెంట్రాయిడ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ట్రయాంగిల్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఏ జీరో జీరో, బి జీరో బి జీరో అండ్ సి జీరో జీరో సి అనే పాయింట్స్ ఉన్నాయి, ఏబిసి ఉన్నాయి. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? ఓకే, సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని ఏదైనా ఒక లెటర్ అనుకోండి, అంటే ఏదైనా ఒక పాయింట్ అనుకోండి. సెంట్రాయిడ్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అనుకుందాం. సెంట్రాయిడ్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ది
ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ, అంటే ఎక్స్ కోఆర్డినేట్ సమ్ బై త్రీ, వై కోఆర్డినేట్ సమ్ బై త్రీ, జెడ్ కోఆర్డినేట్ సమ్ బై త్రీ, అది సెంట్రాయిడ్ అనమాట. అంటే ఏ ప్లస్ జీరో ప్లస్ జీరో ఫస్ట్ త్రీ బై త్రీ, నెక్స్ట్ త్రీ జీరో ప్లస్ బి ప్లస్ జీరో బై త్రీ, అండ్ నెక్స్ట్ త్రీ జీరో ప్లస్ జీరో ప్లస్ సి బై త్రీ, ఇది సెంట్రాయిడ్. ఓకేనా? సో ఇప్పుడు ఏం మిగిలింది? ఏ బై త్రీ, బి బై త్రీ, అండ్ సి బై త్రీ. ఇది దేని ఈజ్ ఈక్వల్ టు? ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అనే సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై త్రీ, ఫస్ట్ది ఈక్వేట్ చేస్తున్నాం, అండ్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు బి బై త్రీ, నెక్స్ట్ జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సి బై త్రీ. సో వీటి నుంచి మనకేమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వన్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ వై వన్ ప్లస్ సారీ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ జెడ్ వన్ వచ్చింది. ఓకేనా? వీటిని ఏం చేయాలి? దీన్ని మన రేడియస్ రిలేషన్ వచ్చింది కదా ఇంతకుముందు, ఆ రిలేషన్ని దీన్ని కంబైన్ చేయాలి. సో చూడండి ఇక్కడ రిలేషన్ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఒక్క నుండి ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కే రావడం జరిగింది కదా. ఇందులో ఆ ఏబీసీలని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొచ్చింది మనకు అక్కడ? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కే వచ్చింది. ఓకే, ఇందులో మనం ఈ ఏబీసీలను సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ వై వన్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ జెడ్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కే రావడం జరిగింది. సో త్రీ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అంటే నైన్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ నైన్ వై వన్ స్క్వేర్ ప్లస్ నైన్ జెడ్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కే. ఓకే, ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ని లోకస్ అనుకుంటాం, అంటే సెంట్రాయిడ్ అనుకున్నాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? నైన్ కామన్ దిద్దాం. సో నైన్ కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేసినాం కదా, మరి స్క్వైర్ పెట్టలేదు. ఇక్కడ స్క్వైర్ వస్తుంది, ఇక్కడ స్క్వైర్ వస్తుంది, ఇక్కడ స్క్వైర్ వస్తుంది. ఓకేనా? చూడండి ఒకసారి ఇది. సో ఇక్కడ స్క్వైర్ వస్తుంది, ఇక్కడ కూడా స్క్వైర్ వస్తుంది. స్క్వైరింగ్ అని బోత్ సైడ్ అన్నాం కదా, అక్కడ స్క్వైర్ చేయలేదు కేక్కి. ఓకే, నైన్ కామన్ తీసినట్లయితే ఎక్స్ వన్ స్క్వైర్ ప్లస్ వై వన్ స్క్వైర్ ప్లస్ జెడ్ వన్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కే స్క్వైర్. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది స్పియర్. ఓకేనా? సో ఫైనల్గా ఏం రాసాం? దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ స్పియర్ ఎట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ స్పియర్ సారీ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అట్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఈజ్ నైన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అని అక్కడ రాసినాం కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కే స్క్వేర్ అని రాస్తామన్నమాట. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. ఓకే, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది స్పియర్, సెంట్రాయిడ్ ఆఫ్ ది స్పియర్ అనమాట. సో మొత్తం మీద మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో అనలిటికల్ సాలిడ్ జామెట్రీతో పాటు న్యూమరికల్ అనాలిసిస్ క్లాసెస్ కూడా చెప్తాను, సెమ్ సిక్స్కి సంబంధించినవి. చాలామంది ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అడుగుతున్నారు, అది మెటీరియల్ కొంచెం ప్రాబ్లం ఉందండి, అంటే కాంటెంట్ లేదు నా దగ్గర. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఉంటే ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంకెవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జాయిన్ కాని వాళ్ళు ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను 100% వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.